ఉదయాన్నే నిలువున విరిగిపడ్డ శుద్ధశాల కూడా హైదరాబాద్ నగరానికి మంచినీటి తీసుకురావడం కోసం కృష్ణా నది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నాగరికి మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి కంటున్నటువంటి ఈ ప్రాజెక్టు లో నిలువున విరిగిపడ్డ శుద్ధశాల కూడా దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తా ఉందని అర్థం వచ్చినట్టుగా వారు చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు దీంట్లో. సరే సంతోషం, మీరు ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మేడి గంట అన్నారం చుందెలకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయా అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడి గంట అన్నారం చుందెలే కాదు, మీరు కృష్ణానది కూడా వదిలిపెట్టలేదు అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతాం. గోదావరిలో కట్టినటువంటి గోదావరి ఒక్కదాన్ని కథం తీశారు అనుకున్నాం, ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలేదు. ఈ శుద్ధిశాల ప్రాజెక్టు జులై 2021 నాడు అలా టిఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి సైడ్ వాల్ ని జులై 2023 టన్నర్ సైడ్ వచ్చి పూర్తి చేశారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే సాగర్లో నీళ్ళు వచ్చాయంట, నీళ్ళు వచ్చినాయి సాగర్లో నీటి రాపతి వస్తుందండి, సాగర్ కట్టిందే నీళ్ల కోసం. ఆ నీళ్ళ నుంచి కదా పంప్ హౌస్ కట్టి నీళ్లు తెచ్చుకుందాం అని డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందాం, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిబ్యూషన్, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతోంది. ఏదో మీ పేపర్లో సుంకిశాల గోడ నిన్న కూలింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవో ఇట్లా కంటి ఇట్లా కూర్చారని చెప్పడం కోసం, ఏదో ప్రయత్నం చేయడం కోసం ఈ దీంట్లో వార్త వండి మార్చారు. కానీ ఇది ఏం కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హ్యాండ్లో మొదలుపెట్టింది కాదు. ఎవరి పుణ్యమే ఇది కూడా, ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా ఇది. రాష్ట్ర ప్రజల సొమ్ముని ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో మీకు చూస్తూ ఉంటే అర్థమవుతాం. ఇంకా మీరు మొదలుపెట్టించినటువంటి మిగతా ప్రాజెక్టు పరిస్థితి ఎట్లా ఉన్నాయో భవిష్యత్తులో మాట సంగతి కూడా ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఇంకా చాలా గొప్పగా ఒళ్ళు గగురుపడిచే వీడియో కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, ఒళ్ళు గగురుపడిచే విధంగా కూలిపోయే గోడలు కట్టించి దాన్ని ఇంకా మళ్ళీ గొప్పగా మార్కెటింగ్ చేస్తూ కూలిపోయేదాన్ని ఎవరి మీద బొరుగు తనటం కోసం ప్రయత్నం చేస్తాం. శాంక్షన్ చేసింది 2021 నాడు, మొదలుపెట్టింది 2022 నాడు, సైడ్ వాల్స్ కంప్లీట్ చేసింది 2022/23 జూలై 2 మొత్తం ఇదేంటే. దయచేసి ఇంకా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి మీ తప్పిదాలని మీరు చేసిన పాపాలను ఎవరినైనా వృద్ధి దానికి ఇంకెవరినో వేరే రకమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ గేట్స్తో సహా నేను చెప్పాను, వీటి ద్వారా పూర్తిగా అవగాహన అవుతాం. ఎందుకు తీసుకున్నాం శుంకిశాల, ఎందుకు తీసుకున్నాం మళ్ళీ అంటే కేవలం ఒకే కారణం, 50 ఏళ్ల వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆలోచన ఎట్లయితుందో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. చేపట్టిన తర్వాత 2,250 కోట్ల రూపాయల మరి అనుమతులు ఇచ్చి చాలా వేగంగా మేము ప్రాజెక్ట్ పనులు టేక్ ఆఫ్ చేసినాం. ఏ పని చేసినా కేసీఆర్ ప్రభుత్వంలో డెఫినెట్గా చాలా వేగంగా చేశాం. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు గొప్పలు చెప్పుకున్నారు, సీతారామ ప్రాజెక్టు గురించి డబ్బా కొట్టారు. ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. సరే ఇలా వీలు పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు, నెత్తి మీద నీళ్లు చల్లుకొని యాక్టింగ్లు చేయొచ్చు, కానీ వాస్తవం ఏంటి అంటే ఖమ్మం జిల్లాకి, ఏ ఖమ్మం జిల్లా నుంచి అయితే ఇవాళ బట్టి గారు ఉన్నారో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ప్రారంభించింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. కోడ్ రావడం వల్ల మేము ప్రారంభించలేకపోయినాం. మీరు రేపు ఎల్లుండో నెత్తి మీద నీళ్లు చల్లుకొని మీరు యాక్టింగ్ చేయొచ్చు, పరవశించినట్టు నటించవచ్చు, తుమ్మల గారు మట్టిని ముద్దాడొచ్చు, కానీ వాస్తవాలు వాస్తవాలే, ప్రజలకి విషయాలన్నీ కూడా తెలుసు.
ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, సీతారామ కానీ కాళేశ్వరం కానీ పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ వీటన్నిటిని వాయు వేగంతో తీసుకొని పోయినట్టే సుంకిశాలను కూడా వేగంగా నిర్మాణం చేశాం, టన్నెల్స్ పూర్తి చేసినాం, 82 మీటర్ల లోతులో పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టాం, విద్యుత్ పనులు కూడా చాలా వేగంగా జరిగింది, మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే, మా ప్రభుత్వం దిగిపోయిన నాడు మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే. కేవలం పోయిన సమ్మర్ అంటే మొన్న మార్చ్ ఏప్రిల్ నాటికే మా ఎజెండా ఏముండే అంటే, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చ్ ఏప్రిల్ నాటికి అంటే ఎండాకాలం నాటికి హైదరాబాద్కి ఈ పనులన్నీ పూర్తి చేసి అందించాలన్న ఉద్దేశంతో చాలా వేగంగా 2024 సమ్మర్ కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోయినాం. సరే, మా ప్రభుత్వం డిసెంబర్లో దిగిపోయింది. ఇక దిగిపోయిన తర్వాత గత డిసెంబర్ నుంచి మొన్నటి దాకా దాదాపు ఒక 2 నెలల దాకా పనులు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. మున్సిపల్ డిపార్ట్మెంట్లో పాలన పడకేసింది, పర్యవేక్షణ కొరవడింది, వారు కనీసం ఎన్నడూ కూడా ఈ విషయాన్ని ఈ ప్రాజెక్టును సమీక్షించిన పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా ఏ ఎండాకాలంలో అయితే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నామో, ఏ ఉద్దేశంతోనైతే వేగంగా పూర్తి చేయాలనుకున్నామో ఆ ఉద్దేశమే వీళ్ళు మర్చిపోయారు. ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేగంగా చేసినాం, వీళ్ళు లేటుగా మేల్కొన్నారు. మొన్న ఒక 2 నెలల కింద మేల్కొని హైదరాబాద్లో మన తాగునీటి కోసం బాగా గోసైంది ఎండాకాలంలో. ట్యాంకర్లు వచ్చినాయి, మళ్ళీ ట్యాంకర్లు బుక్ చేసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి గారు 2000 రూపాయలకే ట్యాంకర్ అందిస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత బాగా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద. అరే ట్యాంకర్లు అమ్ముతారా, కేసీఆర్ గారు ఉచితంగా 20,000 లీటర్లు నీళ్ళిస్తున్నాడు హైదరాబాద్లో, మీరు 2000 రూపాయలకు ఒక ట్యాంకర్ అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం భావ్యం అని చెప్పి పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆనాడు ముఖ్యమంత్రికి మాట్లాడిన మాటల మీద చాలా వ్యతిరేకత, ప్రజల నుంచి చాలా విమర్శలు వచ్చినాయి. వచ్చినాక అప్పుడు మొద్దు నిద్ర నుంచి వీళ్ళు మేల్కొన్నారు, మేల్కొని ఆగమాగం వర్షాకాలంలో హడావుడ్ చేయడం మొదలుపెట్టారు. పెట్టి అందులో భాగంగానే లాస్ట్ 2-3 మంత్స్లో ఇక జలమండలి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దన్నదన్న కట్టండి, మీరు ఫాస్ట్గా కట్టండి, సరే ఇన్ని రోజులు దున్నపోతులాగా నిద్రపోయినాం కానీ ఇప్పుడన్నా ఫాస్ట్ కట్టండి అని ఒత్తిడి తెస్తే ఆగమాగం ఈరోజు ఎట్లా చేసినారంటే వీళ్ళ తప్పిదం వల్ల. నేను నిన్న రాత్రి ఒక జలమండలి ఉన్నతాధికారితో కూడా చాలా వివరంగా మాట్లాడినా, అడిగిన ఏం జరిగింది, తర్వాత కొంతమంది రిటైర్డ్ అధికారులతో నేను మాట్లాడిన ఫోన్ చేసి ఏం జరిగింది, ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా. ఈ ప్రమాదం జరిగిన రోజు ఆగస్ట్ 2 ఉదయం శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ విపత్తు సంభవించినా, ఏ ఇబ్బంది తలెత్తినా, ఏ ప్రమాదం జరిగినా వెంటనే శాసనసభ సమావేశాల్లోనే సభ్యులందరికీ తెలియజేసే విధంగా, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రభుత్వం ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం బాధ్యత, సాంప్రదాయం. ఏ విపత్తు అయినా, ఏ మంచి వార్త అయినా, ఎట్లయితే మన ఎస్సీ కేటగరైజేషన్ మీద ఒక సుప్రీంకోర్టు తీర్పు రాగానే వచ్చి దనదన స్వీట్లు పంచుకొని కొద్దిగా హడావుడి చేసినరో, అదే పద్ధతిలో మంచి వార్త వస్తే శాసనసభలోనే ప్రకటించాలా? అదేవిధంగా ఏదైనా విపత్తు సంభవించినా, ఏదైనా ఇబ్బంది తలెత్తినా వెంటనే, ముఖ్యంగా ఈ స్థాయి ఇబ్బంది తలెత్తితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆరో స్టేట్మెంట్ ఇవ్వాల. ఈ ఇన్సిడెంట్ అయింది 2 ఆగస్టు ఉదయం. ఆ రోజు శాసనసభ నడుస్తూ ఉంది, నడిచింది, అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది, ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో నడుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా, లేదా తెలిసి దాచిందా? శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బదనామవుతుందని కావాలని నొక్కిపెట్టిందా, తొక్కిపెట్టిందా, లేదా అసలు మీకు తెలియని కూడా లేదా, ఖబర్ కూడా లేదా? ఖబర్ కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గు చేయడం కోట్లేదు.